Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నిక వారిద్దరి కొంప ముంచనుందా? తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ పూర్తయింది. మే 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వెల్లడవుతున్న అంచనా ప్రకారం విపక్షాలకు ఇబ్బంది తప్పదన్న మాట వినిపిస్తోంది. తిరుపతి ఎన్నికల్లో తాము అనుకున్నది సాధించని పక్షంలో ఆయా పార్టీల రథసారథులకు తిప్పల తప్పువంటున్నారు. ఎవరికి వారు గెలుపు తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నా ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లేనని చెబుతున్నారు. తిరుపతి ఫలితం వెలువడిన తరువాత టీడీపీ బీజేపీ రథసారథులపై చర్యలు తప్పవన్న మాట జోరందుకుంది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, మిత్రుడైన పవన్ను తమకు అనుకూలంగా మార్చుకోవడంతో మంచి ఊపి మీద ఉన్న బీజేపీ తానే అభ్యర్థిని బరిలోకి దించింది. పక్కనున్న కర్ణాటకలో ఐఏఎస్ అధికారినిగా పదవి విరమణ చేసిన ఆమెను పార్టీలోకి తీసుకొచ్చి ఎన్నికల బరిలో నిలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే సమస్యలు మొదలైనట్లు చెబుతున్నారు. మాటల్లో చెప్పినంత ప్లానింగ్ చేతల్లో లేదని పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చిన సందర్భంలో రాష్ట్ర పార్టీ నేతల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఓ పక్క ఎన్నికల్లో పోటీ చేస్తూ మరోపక్క క్షేత్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీ సారథి తీరుపై పార్టీ అధినాయకత్వం సీరియస్గా ఉన్నట్లు చెబుతున్నారు. తిరుపతి ఫలితం ఆధారంగా సోము వీర్రాజు భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ఎంపిక చేయడం ప్రచారాన్ని నెమ్మదిగా మొదలుపెట్టి భారీ ఎత్తున నిర్వహించడం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అండ్కో స్వయంగా రావడమే కాదు, నియోజకవర్గం మొత్తాన్ని కవర్ చేసేలా సభలు సమావేశాలు నిర్వహించడం తెలిసిందే. అంతా బాగుందన్న వేళలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సంబంధించిన ఒక వీడియో బయటకొచ్చి వైరల్గా మారింది. అందులో పార్టీని పార్టీ అధినేతపై అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేయడం ఇది కాస్త సామాన్య ప్రజలకు చేరువుగా రావడంతో వీడియో వైరల్గా మారి పార్టీ ఇమేజ్ను దారుణంగా దెబ్బతీస్తుంది. దీనిని కవర్ చేసుకోవడానికి పడిన పాటలు అన్నీ ఇన్ని కావు. ఈ వ్యవహారంపై అధినాయకుడు చాలా సీరియస్గా ఉన్నారని చెబుతున్నారు. ఫలితం వచ్చినంతనే చర్యల కత్తి ఝుళిపించే అవకాశమే ఎక్కువ అన్న మాట వినిపిస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక పుణ్యమా అని ఫలితాల వెల్లడి తరువాత ఆ ఇద్దరు నేతలపై చర్యలు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది.